చూడండి ఒకసారి మనం ఏంటని చెప్పేసి అంటే ఈ క్లాత్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో భారతీయ సంస్కృతి సంరక్షణ పర్యావరణ పరిరక్షణ మనందరి ప్రథమ బాధ్యత ఈ యొక్క నినాదంతో మనం ముందరికెళ్తున్నాము. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే మన యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకొని మన భారతీయతను కూడా రక్షించుకునే ఈ విధంగా స్క్రీన్ ప్రింటింగ్ మనం చేసేసి అందరికీ ఈ యొక్క గణపతి ఈరోజు మనం అందిస్తున్నాము. ఈ విధంగా మీరు కూడా మీ యొక్క అవసరాలకి అంటే ఇంటి అవసరాలకు కానీ పెళ్లిళ్ళకి కానీ సంబంధించినవి వేరే వేరే అవసరాలకి ఈ క్లాత్ బ్యాగ్ అనేది చాలా చాలా అంటే అందరికీ అందుబాటు ధరలో ఉంటుందండి. లక్షలు ఉండదు, వేలు ఉండదు, వందలు కూడా ఉండదండి, అన్ని రెండు డిజిట్లోనే ఉంటుంది ఖచ్చితంగా. మీ మీ యొక్క అభిరుచిని బట్టి చక్కగా చేసేసుకొని కొన్ని వందల మందికి ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే ఏదైనా సరే జ్ఞాపిక ఇస్తే కనుక దాని యొక్క విలువ అనేది సంథింగ్ దాని యొక్క వాడకం అనేది రెండు నెలలకు మూడు నెలలకు అయిపోతుంది. కానీ ఒక్కసారి క్లాత్ బ్యాగ్ మరి మీరు అందించారా, మీ చుట్టాలకు అందించారా, లేదని చెప్పేసి అంటే మీ యొక్క మిత్రులకు అందించారా, అది కొన్ని సంవత్సరాల పాటు మీకు గుర్తుగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీకు కావాల్సిన పెళ్లిళ్ళకి కానీ శుభకార్యాలకు కానీ ఇంకేమైనా ఈవెంట్స్ కానీ లేదంటే మీ యొక్క వ్యాపార అవసరాలకు కూడా చక్కగా ఈ విధంగా మనము చక్కగా స్క్రీన్ ప్రింటింగ్ ముద్రించి మంచి నినాదంతో ఖచ్చితంగా క్లాత్ బ్యాగ్స్ చేయించవచ్చండి. ఈ విధంగా మా యొక్క మహిళా సంఘాల వారు శ్రీలక్ష్మి గారు నెంబర్ కూడా దీంట్లో డిస్ప్లే చేస్తాము. వారికి పర్సనల్గా కూడా మీరు ఫోన్ చేసేసి వాళ్ళని కూడా ఆదరించండి. ఈ యొక్క మీ యొక్క రూపాయి చక్కటిగా ప్రతి ఒక్క రూపాయి కూడా సద్వినియోగం అవుతుంది, సమాజానికి కూడా హితం అవుతుంది, పర్యావరణ హితం కూడా అవుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీలత. నేను ఇక్కడ వాపూడ ఏరియాలో ఉంటాను. నేను చేనేత వాళ్ళ దగ్గర ఇక్కడ క్లాత్ కూర క్లాత్ సేకరించి బ్యాష్ చేస్తాము. ఇప్పుడు ఈ వినాయక చవితి సందర్భంగా ఏంటంటే మా మహిళలు అందరం కలిసి ఒక సంఘంలాగా ఏర్పడి ఈ వినాయకునికి పర్యావరణ రహితంగా ఉండేటట్టు ఈ క్లాత్ బ్యాగులు అందరం కలిసి చేస్తున్నాము. ఇవ్వండి బ్యాగ్స్ అని. వాస్తవానికి ఏందని చెప్పేసి అంటే మన బాధ్యత ఫౌండేషన్ చేసేటువంటి పర్యావరణ మట్టి గణపతి కిట్లో ఏదైతే ఉన్నదో అన్నిటికంటే ముఖ్యమైనది మనం ఖచ్చితంగా ఈ యొక్క చేతి సంచి అండి. ఎందుకని చెప్పేసి అంటే పర్యావరణ గణపతికి సంబంధించినటువంటి ఉత్సవంలో మనకేందని చెప్పేసి అంటే గణపతి ఉత్సవం ఒక రోజులో అయిపోతుంది, కానీ సంవత్సరం మొత్తం స్వామివారి యొక్క గుర్తులు మనకు ఉండాలి. పర్యావరణ పరిరక్షణ కొరకు గణపతి పండుగ తప్ప పర్యావరణ పరిరక్షణ చేయాలి అనేది దాంట్లో ఒక ఇంప్లాయిడ్. కాబట్టి ఏందని చెప్పేసి అంటే ఈ విధంగా మనము పర్యావరణ పరిరక్షణ కోసము ఒక క్లాత్ బ్యాగ్ ద్వారా గణపతి యొక్క గణపతి పండుగ రోజు నుంచి ఒక మొదలుపెట్టాలి కాబట్టి ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామని చెప్పేసి అంటే చేనేత వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క కోర వస్త్రం అంటే ఎటువంటి బ్లీచ్ చేయని వస్త్రాన్ని తీసుకొని దాన్ని మన శ్రీలత గారు వారి యొక్క మహిళా మండలికి సంబంధించినటువంటి వాళ్ళ అందరూ గ్రూపు చేసుకుంటారు. చేసేసుకొని ఈ యొక్క వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇక సందడిగా చేసుకుంటారు అన్నమాట. చక్కగా చూడండి ఎంత చక్కగా కుట్టారు. వీరేందని చెప్పేసి అంటే ఈ ఒక్క క్లాత్ బ్యాగ్ ఏదైతే ఉందో ఒక్కసారి మనం ఇచ్చేది ఏదైతే ఉన్నదో 15 సంవత్సరాలు వస్తుందండి. సుమారుగా 15 సంవత్సరాలు పైన వస్తుంది తప్ప రాదు, అంత తక్కువ ఉండదు. అంత చక్కగా ఈ క్లాత్ బ్యాగ్ కుట్టారు. వీళ్ళ మహిళా సంఘాల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా చక్కగా అక్క ఎప్పుడు ఇంకా ఈ క్లాత్ బ్యాగ్ మొదలవుతుంది ఇది చేద్దామా అని చెప్పేసి వాళ్ళు ఒక 15-20 మంది ఉంటారు. చక్కగా అనుకొని ఈ యొక్క క్లాత్ బ్యాగ్ చేస్తుంటారు. ఈ వన్ అండ్ హాఫ్ మంత్ మొత్తం కూడా ఈ యొక్క నెలన్నర మొత్తం కూడా ఫుల్ సందడిగా చక్కగా వాళ్ళందరూ కలిసికట్టుగా చేసుకుంటారు. ఈ విధంగా ఏందని చెప్పేసి అంటే అట్లా వాళ్ళకి ఒక ఉపాధి ఆర్థికంగా ఉపాధి దొరుకుతుంది. చేనేత వాళ్ళకు కూడా మా యొక్క వస్త్రం ఎక్కడ ఉపయోగిస్తాము అని చెప్పేసి వాళ్ళకి ఒక మనసులో సంకోచం ఉంటుంది. ఇక్కడ ఉపయోగించి కొన్ని వేల మందికి మన బాధ్యత ఫౌండేషన్ ద్వారా వీరి సహాయంతో మహిళా మండలి సహాయంతో అందిస్తున్నాము. చేనేత వారికి అటు వీరి మహిళా సంఘాల వారికి బాధ్యత ఫౌండేషన్ తరఫున మా తరఫున కృతజ్ఞతలు కూడా అమ్మా. చాలా సంతోషం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.